చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఈరోజు ఎన్నికల్ని వాయిదా వేయటానికి తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో ఏ విధంగా నాటకం ఆడాడో మనం చూసాం. రిటైర్ అయిపోయిన వ్యక్తిని మరి ఏ విధంగా ఎన్నికల కమిషనర్ గా నియమించుకొని ఈరోజు 13 జిల్లాల్లో తనకి డిపాజిట్లు కూడా రావన్న భయంతో ఎలక్షన్స్ ని కరోనా వైరస్ పేరుతో మరి కనీసం ముఖ్యమంత్రి గారితో గాని హెల్త్ మినిస్టర్ తో గాని చీఫ్ సెక్రటరీతో గాని డిస్కస్ చేయకుండా ఈరోజు తానే అన్ని అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల కమిషన్ ప్రజల బాధ్యత తీసుకోదు, కానీ ప్రజల బాధ్యత తీసుకునే ప్రభుత్వాన్ని కనీసం కన్సర్న్ చేయకుండా ఏ విధమైన డిస్కషన్ లేకుండా చేయడం చూస్తుంటేనే ఇది ప్రజల కోసం కాదు చంద్రబాబు నాయుడు కోసమే ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల వాయిదా వేసిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే 2018లో జరగాల్సిన ఎన్నికలు ఇవి, కానీ చంద్రబాబు నాయుడు తన పరిపాలన సరిగా లేదు కాబట్టి ఎన్నికలు పెట్టే ధైర్యం చేయలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ధైర్యంగా ఎన్నికలు పెడితే ఆ ఎన్నికల్ని జరగనివ్వకుండా ఏ విధంగా కోర్టుకు వెళ్లి బీసీలకి 59.5% రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయించుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఎన్నికలు పెడితే కరోనా వైరస్ పేరుతో తనకి డిపాజిట్లు రావన్న భయంతో పోస్ట్పోన్ చేయించి మన రాష్ట్రానికి రావాల్సిన దాదాపుగా 5,000 కోట్ల రూపాయల్ని కేంద్రం నుంచి రాకుండా మరి రాష్ట్రం మీద కసి తీర్చుకుంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూర్యుడిని అరచేతితో ఆపుతున్నానని అనుకుంటున్నాడు, కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా 13 జిల్లాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరేస్తుందన్న విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి అవినీతికి ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినందుకు మరి ఏ విధంగా 2019లో ప్రజలు బుద్ధి చెప్పారో స్పష్టంగా తెలిసింది. ఈ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ ఓఎల్ఎక్స్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అది ఖచ్చితంగా ప్రజలు చూడబోతున్నారు. అండ్ ఈరోజు ప్రజలకి తనకు ఓటేయలేదన్న కసితో అన్యాయం చేసే విధంగా కేంద్రం నుంచి మరి 5,000 కోట్లని రానీయకుండా చేసిన చంద్రబాబు నాయుడికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఏ విధంగా అయితే ఎన్నికల కమిషన్ ని ఉపయోగించుకుని ఈ ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయడం ద్వారా అవినీతిని, డబ్బుని, మద్యాన్ని మరి విచ్చలవిడిగా చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారో అవన్నీ కూడా ఎన్నికల కమిషన్ కి విరుద్ధంగా జరుగుతున్న పనులు, వీటన్నిటికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటున్నారు.